वेलकम टू एबीएन एंटरटेनमेंट। समंता नागचैतन्य విడాకులు తీసుకోవడం అభిమానులనే కాదు కామన్ ఆడియన్స్ ని కూడా బాధపడేలా చేస్తుంది। వీరెందుకు విడిపోయారో రకరకాల ఊహాగానాలు వినిపించినా అసలు కారణం మాత్రం తెలియలేదు। సమంతా విడాకుల విషయం వచ్చినప్పుడల్లా ఒక్కో కారణం చెబుతూ ఉంటుంది। చైతన్య మాత్రం కారణాలేవైనా ఎవరి జీవితాలు వారు సంతోషంగా గడుపుతున్నామంటూ గతంలో ఓమారు చెప్పి డిస్కషన్ కు ఫుల్ స్టాప్ పెట్టాడు। కెరీర్ పరంగా ఇద్దరు బిజీగా ఉన్నారు। సమంతా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది। ఇప్పుడు వాళ్ళ దర్శకత్వంలోనే సిటాడెల్ వెబ్ సిరీస్ చేసింది। ఈ రెండు సిరీస్లు Amazon Prime OTT కోసం చేసినవే। అటు నాగచైతన్య కూడా దూత సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడు। దూత తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగచైతన్య దానిని Amazon Prime OTT కోసం చేశాడు। అయితే ఇప్పుడు వాళ్ళ వెబ్ సిరీస్లు ప్రమోషన్స్ కోసం నాగచైతన్య సమంత అనుకోకుండా ఒకే స్టేజ్ పై కనిపించారు। Amazon Prime Video కోసం వారు నటించిన వెబ్ సిరీస్ లను ప్రమోట్ చేయడానికి ముంబై వెళ్లారు। Amazon ఈ ఈవెంట్ ను హోస్ట్ చేసిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ చైతూని సమంతాని వేరువేరుగా స్టేజ్ మీదకు ఆహ్వానించారు। ఒకేసారి కలిసి కనిపించకపోయినా కలిసి వేదిక మీద మాట్లాడినప్పటికీ విడాకుల తర్వాత తొలిసారి ఒకే స్టేజ్ ని పంచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది। చైతూ సమంతాలు వేరువేరుగా స్టేజ్ పైకి వస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి। మరి ఈ ఈవెంట్ కి హాజరైన నాగచైతన్య సమంత ఒకరినొకరు విష్ చేసుకున్నారా అసలు మాట్లాడుకున్నారా అనే విషయంపై నెటిజన్స్ క్యూరియాసిటీగా రకరకాలుగా చర్చించుకుంటున్నారు। ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఎంటర్‌టైన్‌మెంట్।